ఓకే, మొత్తానికి సమ్మక్క సారలమ్మ వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర ముగిసింది. 4 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా భక్తజన సందోహం మధ్య జరిగినటువంటి మేడారం మహాజాతర, మరి ఆ తల్లులిద్దరు కూడా వనప్రవేశం చేయడంతో ఈరోజైతే జాతర ముగిసింది. ముఖ్యంగా చూసినట్లయితే 21వ తారీఖు సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. ఆ తర్వాత 22వ తేదీన సమ్మక్క ప్రభుత్వ లాంఛనాల నడుమ ఈ యొక్క గద్దెకు చేరడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు తల్లులు కూడా భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. ముఖ్యంగా సారలమ్మ వచ్చిన రోజే పగిడిదరాజు, గోవిందరాజు కూడా చేరుకున్నారు. ఇక ఈ 4 రోజుల పాటు కూడా జాతర అయితే చాలా వైభవపేతంగా జరిగింది. ముఖ్యంగా 5 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకున్నారు. బెల్లాన్ని బంగారం రూపంలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎదురుకోళ్ళు కావచ్చు, లేకపోతే శివసత్తుల పూనకాలు కావచ్చు, జంపన్నవాగులో పుణ్యస్నానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మేడారం మహాజాతరలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి జాతరకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సందడి వాతావరణాన్ని కల్పించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే మరి మంత్రి సీతక్క మరి జాతరకు సంబంధించి ఎప్పటికప్పుడు మరి ఏర్పాట్ల పట్ల కావచ్చు, జాతరకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయపరుచుకుంటూ ఈ జాతరకు సంబంధించి మరి ఆమె ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం ద్వారా ఈ యొక్క జాతరకు సంబంధించి అయితే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అంటే కొంత ఇంత పెద్ద మహాజాతరకు సంబంధించి కొంత భక్తులకు సంబంధించి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా చాలామంది భక్తులు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మేడారం జాతరలో ఏర్పాట్ల పట్ల మాత్రం సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా జాతర నిర్వహణలో పోలీసులు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. దాదాపు 14,000 మంది పోలీసులు మరి విధి నిర్వహణ చేశారు. జాతరకు సంబంధించి భక్తులకు అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. భద్రతా పరంగా కూడా మరి గవర్నర్ తమిళిసై కూడా మరి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మరి భద్రతా పరంగా కూడా ఎటువంటి లోపం లేకుండా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు భద్రతా పరంగా పోలీసులు అయితే. ఇక ఉద్యోగులు కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ యొక్క మేడారం మహాజాతరకు సంబంధించి సజావుగా జరిగేందుకు కృషి చేశారు. జిల్లా ఎస్పీ శబరిష్తో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులందరినీ సమన్వయపరిచి ఎప్పటికప్పుడు జాతరకు సంబంధించి ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అయితే కృషి చేశారు. ఈరోజైతే వనప్రవేశంతో జాతర ముగిసింది. ముఖ్యంగా ఒక భావోద్వేగం, ఒక సంతోషం, ముఖ్యంగా తల్లి మళ్ళీ రా అంటూ భక్తుల కోలాహలం నడుమ ఏదైతే ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్కను చిలకలగుట్టకు, ఆ తర్వాత సారలమ్మను కన్నపల్లికి తీసుకెళ్లడం జరిగింది. 2 ఏళ్లకోసారి జరిగేటటువంటి జాతర కాబట్టి మరి తల్లి మమ్మల్ని చల్లంగా చూడు అంటూ భక్తులు కూడా మరి పరవశించిపోయేటటువంటి సందర్భం, ఎంత అంగరంగ వైభవంగానైతే మరి గద్దెలపైకి ప్రతిష్ఠించారో అంతే వైభవపేతంగా మరి భక్తులందరూ కూడా వనదేవతలకు సంబంధించి మరి వనప్రవేశం చేస్తుంటే కూడా అడుగడుగున భక్తులు కూడా మరి ఆ యొక్క తల్లులు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూసినటువంటి పరిస్థితి. ఇప్పటివరకైతే దాదాపు 1,80,00,000 వరకు భక్తులు ఆ అమ్మవారులను దర్శించుకున్నట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆదివారం రోజు మరింతగా మరి రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక తల్లులు వనప్రవేశం చేసినప్పటికీ కూడా ఇంకా భక్తజన సందోహం ఇక్కడికి వచ్చి అమ్మవార్లకు సంబంధించి మరి జాతర సందర్భంలో రానటువంటి వారు ఇప్పుడు కూడా వచ్చి మొక్కులు చెల్లించుకునేటటువంటి పరిస్థితి మేడారంలో ఉంటుంది.